ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वत्यै नमः, ओम श्री साईनाथाय नमः। श्री शिर्डी साई महासमाधिकि मुंदु श्री साई आशीर्वचनालतो श्री हेमाद्रि पंत, श्री दासगण महाराजुलु श्री साई तत्व प्रचारं प्रारंभिंचारु। आ तर्वात एंदरो साई भक्तुलु श्री साई तत्व प्रचारं कोनसागिंचुतू वच्चारु। कोंदरु रचनल द्वारा, कोंदरु कीर्तनल द्वारा, मरिकोंदरु उपन्यासाल द्वारा श्री साई तत्व प्रचारं कोनसागिंचुतुन्नारु। प्रस्तुत कालंलो उपन्यासाल द्वारा श्री साई तत्व प्रचारं कोनसागिस्तुन्न साई भक्तुललो श्री साई की बानिसैन श्री रावाड गोपालराव गारु ओकरु। वीरु 1946 लो श्री रावाड वेंकटराव मरियु श्रीमति रावाड वेंकटरमणम्म पुण्यदंपतुलकु जन्मिंचारु। वीरु तम 54वा संवत्सरंलो भारत प्रभुत्व सेवल नुंडि स्वच्छंद पदवी विरमण चेसि तन जीवितान्नि श्री साई तत्व प्रचारानिकि अंकितं चेशारु। श्री साई तत्व प्रचारंलो भागंगा देश विदेशाललो इंग्लीश तेलुगु भाषललो अनेक उपन्यासालु इच्चारु। वारु 2000 संवत्सरंलो अमेरिकालो चिकागो पट्टणंलोनु 2003 संवत्सरंलो ओर्लांडो पट्टणंलोनु जरिगिन विश्वसाई सम्मेलनंलो पाल्गोनि इंग्लीष भाषलो उपन्यासालु इच्चारु। वारु तम उपन्यासाललो अनेक आध्यात्मिक ग्रंथाल नुंडि उदाहरणलनु श्री साई सच्चरित्रलो श्री हेमाद्रि पंतुगारु तेलियजेसिन विवरालनु क्रोडीकरिंचुतु मरियु तन स्वंत आलोचनलनु प्रस्तावींचुतु उपन्यासालनु कोनसागिंचडं वारी प्रत्येकत। श्री शिर्डी साई तत्वं इप्पुडु विनंडि। శ్రీ షిరిడి సాయి తత్వం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతే నమః శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః ముందుగా ఈ సాయి బానిస యొక్క నమస్కారాలు స్వీకరించి మీ ఆశీర్వచనాలను నాకు ప్రసాదించమని వేడుకుంటున్నా। శ్రీ షిరిడి సాయి తత్వం గురించి మాట్లాడడం అంటే పంచభూతాలలో దాగి ఉన్న శక్తిని కొలమానంతో కొలవడం వంటిది। మళ్ళీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఒకేసారి సంచరించడం వంటిది। ఈ రెండు అసాధ్యాలే అయినా మానవుడు తనకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఈ రెండు ఆసక్తికరమైన అంశాలపై తన పరిశోధనలను కొనసాగిస్తున్నాడు। మనలో చాలా మంది శ్రీ సాయి సచ్చరిత్రను ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా భావించి చదువుతాము। కానీ దులియాకోట్లో శ్రీ సాయి తన వయస్సు లక్షల సంవత్సరాలని తర్వాత సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో నేను అందరి హృదయాలలోనూ నివసించువాడును ప్రపంచమందుగల చరాచర జీవకోటిన ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడును సూత్రధారిని నేనే నేనే జగన్మాతను మాతను త్రిగుణాల సామరస్యాన్ని నేనే ఇంద్రియ చాలకుడును నేనే సృష్టి స్థితి లయ కారకుడును నేనే అని చెప్పినప్పుడు శ్రీ సాయి ఈ విశ్వం అంతా నిండి ఉన్నారని చెప్పక తప్పదు। అటువంటి సాయి యొక్క తత్వం గురించి మాట్లాడడం అంటే అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడు ఆ అనే రెండు అక్షరాలతో అమ్మ ఆవు అని మాత్రమే చెప్పగలగడం వంటిది। నేను అనేక సార్లు శ్రీ సాయి సచ్చరిత్రం చదివాను కానీ ఇంకా ఆ అనే రెండు అక్షరాల జ్ఞానానికే పరిమితమై ఉన్నాను। మిగతా అక్షరాలతో జ్ఞానాన్ని నా ముందు జన్మంలో శ్రీ సాయి నాకు ప్రసాదిస్తారని నమ్ముతున్నా।
ఈ విశ్వంలో ఆ విశ్వనాథుని అనుమతి లేనిదే చెట్టుకున్న ఆకు కదలదు, భూమి మీద చిన్న చీమ కూడా సంచరించదు. మరి అటువంటి అప్పుడు ఈ విశ్వనాథుని తత్వం గురించి నేను మాట్లాడుతున్నాను అనటం కన్నా ఆయనే నన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు అని చెప్పడం మిన్న. ఈ ప్రపంచంలో కృతజ్ఞత అనే పదానికి మించిన పదం లేదు. నాకు ఆధ్యాత్మిక ప్రపంచంలో జన్మ ఇచ్చి నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్న నా సాయి మాతకు జన్మ జన్మలకు కృతజ్ఞుణ్ణి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో సద్గురువులు దీపాల వంటి వారు. దీపపు కాంతి మనలోని అజ్ఞానాన్ని అనే చీకటిని తొలగిస్తుంది. మరి ఆ దీపము నేతి దీపమా, నూనె దీపమా, లేక కిరసనాయల దీపమా అని ఆలోచించటం మనలోని అవివేకం. శ్రీ సాయి ఏ కోవకు చెందిన దీపం అనేది నాకు అనవసరం. శ్రీ సాయి ద్వారకామాయిలో నీటితోనే దీపాలను వెలిగించిన సద్గురువు. అందుచేత ఆయనను దీపాలతో పోల్చే కన్నా ఆయన మనకు ప్రసాదించే వెలుతురు అనే జ్ఞానాన్ని స్వీకరించడం మిన్న. సద్గురువుల ఉపదేశాలు గంగ, యమున, నర్మద, గోదావరి, కృష్ణా నదులలోని తెయ్యటి నీరు వంటివి. ఈ నీటిలో కొన్ని వేల చేపలు జీవించగలుగుతున్నవి. ఈ నదులన్నీ ఆఖరికి సాగరంలో కలవవలసినవే. సాగరంలోని నీరు ఉప్పుగా ఉన్నా కోటాను కోట్లు చేపలు ఆ సాగరంలో జీవిస్తున్నాయి. మనమందరం సాయి సాగరంలోని చేపల వంటి వాళ్ళం. అందుచేత శ్రీ సాయి ఉపదేశాలను పామర భాషలోనే ఉండి కోటాను కోట్ల సాయి భక్తులకు ఉపయోగపడుతున్నాయి. నాకు తెలిసిన శ్రీ సాయి తత్వాన్ని పామర భాషలో మీ అందరి ముందు ఉంచుతున్నాను. కలువ పువ్వు చెరువులో పుడుతుంది. ఆ చెరువులో నీటిలో అందంగా వికసిస్తుంది. ఆ పువ్వుని నీటి నుండి బయటికి తీసివేస్తే వాడిపోతుంది. తీయకపోయినా ఆ నీటిలోనే ఉంటూ ఆ నీటిలోనే కరిగిపోతుంది. అదేవిధంగా హేమాద్రి పంత్ వంటి సాయి భక్తులు సాయి సాగరంలో పుట్టి పెరిగి ఆఖరికి ఆ సాగరంలోనే కలిసిపోతారు. ఆ కలువ పువ్వులాగా కొద్ది కాలం వికసించి సాయికి అంకిత భక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు. మనం అందరూ సాయి తత్వమనే అమృతాన్ని తాగి ఈ ప్రపంచంలో జీవించి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మరుజన్మలో సాయి భక్తులుగా జన్మిస్తాం. ఈ జన్మలో నేను తెలుసుకున్న కొద్దిపాటి శ్రీ సాయి తత్వాన్ని మీ ముందు ఉంచటానికే ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నా. నేను అనేకసార్లు శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని నా రెండు చేతుల్లో ఉంచుకుని భక్తితో చదివే సమయంలో నా మనసులో మెదిలిన సాయి తత్వం, నా పిల్లలు ఎగిరే గాలిపటాలు, వారి జీవితం అనే దారం చిక్కుపడకుండా ఉండేలాగా ఉపయోగపడే వారి చేతిలోని చక్రిని నేను, ఈ తత్వాన్ని మనం సాయి ఏకాదశ సూత్రాల్లో ముఖ్య సూత్రమైన నా సమాధి నేను నా జీవిత కాలంలో తీర్థయాత్రలు చేయలేదని బాధపడుతున్న సమయంలో శ్రీ సాయి నా మనసులో కలిగించిన సాయి తత్వం. హరిని దర్శించడానికి హరిద్వారం వెళ్ళనవసరం లేదు. నీ మనోద్వారం తెరిచి చూడు, హరిని నీ మనసులోనే దర్శించుకో. ఈ తత్వాన్ని మనము సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయంలో బాబా స్వయంగా అన్న మాటల్లో చూద్దాం. నా నివాస స్థలము మీ హృదయమునందు కలదు. ఎల్లప్పుడూ మీ హృదయంలోనూ సర్వజన హృదయంలోనూ గల నన్ను పూజింపుడుకు వర్తిస్తుంది. ధన సంపాదన మార్గంలో మంచిని విడిచి చెడు మార్గంలో పయనిస్తే నీ జీవితానికి ముప్పు. అదే భగవంతుని అనుగ్రహం సంపాదన కోసం చెడును విడిచి మంచి మార్గంలో పయనిస్తే అది నీ జీవితానికి మెప్పు. ఈ తత్వాన్ని మనం 25వ అధ్యాయంలో దాము అన్న కాసర్ తను ఇతరులతో కలిసి జట్టి వ్యాపారం చేయదలిచినప్పుడు బాబావాణిని ఇట్లా అన్నారు, నీ ఇంటిలో ఏమీ లోట్లేదే, లక్షలు ఆర్జించుటకు ఆయస పడవలదు అని ధన సంపాదనలో చెడు మార్గం విడనాడమని చెప్పారు. సాయి సాగరం తీరంలో గొప్పవారు నిర్మించుకున్న మేడలపైన, బీదవాళ్లు కట్టుకున్న గుడిసెలపైన సాయి సాగరపు గాలి ఒక్కలాగే వీస్తుంది. ఈ చక్కటి తత్వానికి ఉదాహరణగా శ్రీ సాయి యొక్క ప్రేమను అనురాగాలను కోటీశ్వరుడైన గోపాల్ ముకుంద బూటి, బీదవాడైన మహిళాపతి మరియు కుష్ఠరోగి అయిన భాగోజీ సిందే సమానంగా పొందినారు అని చెప్పక తప్పదు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వ్యక్తికి ధన సంపాదన ఒక తలనొప్పిగా మారుతుంది.
కానీ శరీర పోషణకి నిత్య అవసరాలకు ధన సంపాదన అవసరమే. అందుచేత అవసరాల మేరకే ధనాన్ని సంపాదించి ఈ మానవ జన్మకు సార్థకత కలిగించాలి. ఈ తత్వాన్ని సాయి అక్షరాల ఆచరించారు. బాబా తన జీవితంలో ఆఖరి 10 సంవత్సరాలలో నిత్యము దక్షిణల ద్వారా సుమారు రోజుకు 500 రూపాయలు వసూలు చేసేవారు. కానీ ఆ ధనాన్ని సాయంత్రం తన భక్తులకు పంచిపెట్టి ఖాళీ జోలీతో మరుసటి రోజు ఉదయానికి భిక్షకు షిరిడీ గ్రామంలో వెళ్లేవారు. ప్రశాంత జీవితం మత్తుమందు తాగితే రాదు, నీ జీవితంలో నీ బరువు బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతనే వస్తుంది. ఈ తత్వాన్ని మనము సాయి సచ్చరిత్ర 19వ అధ్యాయంలో చూడగలం. బాబా ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ మీద కూర్చుని వానిని నొక్కి అతని చేత ఎన్నడూ త్రాగనని వాగ్దానం చేయించుకున్నారు. తరువాత అనాథ ప్రేత సంస్కారం చేసిన తర్వాత చేసే తలస్నానం కాశీ గంగా స్నానాలతో సమానం. ఈ విషయాన్ని స్వయంగా బాబా తన అంకిత భక్తుడు మేఘశ్యాముని మరణానంతరం అతని శవానికి దగ్గరుండి దాన సంస్కారాలు చేయించి ఈ తత్వానికి ఉదాహరణగా నిలిచారు. నా పిల్లలకు నేను విష్ణు చక్రాలు ఇచ్చిన సంతోషించరు. ఆ విష్ణు చక్రాలు గిరగిర తిరగడానికి పండగలు అనే గాలిని వీచేలాగా చేసి వాళ్ళు సంతోషంతో కేరింతలు కొడుతున్నప్పుడు మనసారా ఆనందపడే సాయి మాతల నేనే. ఈ సాయి తత్వాన్ని మనం 6వ అధ్యాయంలో చూడగలం. శ్రీ సాయి ముఖ్యమైన శ్రీరామనవమి, గురు పూర్ణిమ, హోలీ పండగలలో షిరిడీలో జరిపించేవారు. భక్తులతో భక్తిభావం పెరగటానికి తన వద్దనున్న ధనంతో షిరిడీలోని శంకర, పార్వతీ, గణేష్, మారుతి, శని దేవాలయాలను బాగు చేయించారు. ఈ ప్రాపంచిక సుఖాలు పొందడానికి ఎవడి కాళ్ళు అయినా పట్టుకోవడానికి వెనకాడరు ఈ మానవులు. భగవంతుని పాదాలు పట్టుకుంటే సుఖశాంతులు వస్తాయని గట్టిగా చెప్పినా వినేవాడే లేడే. ఈ తత్వాన్ని మనం 5వ అధ్యాయంలో చూడగలం. భాయి కృష్ణాజీ బాబా షిరిడీ రాక జ్ఞాపకార్థం గురుస్థానంలో వేప చెట్టు కింద పాలరాతి పాదుకలు ప్రతిష్ఠించదలిచినప్పుడు బాబా ఆ పాదుకలను తాకి అన్న మాటలు చూద్దాం. ఇవి భగవంతుని పాదుకలు, వేప చెట్టు కింద ప్రతిష్ఠించండి. ఎవరైతే ఇచ్చట గురువారం శుక్రవారం నాడు ధూపం వేస్తారో వారు భగవంతుని కృప వలన సంతోషంగా ఉండేదరు. మళ్ళీ ఇంకొక మంచి తత్వం విందాం. ఈ తత్వాన్ని బాబా స్వయంగా కోటీశ్వరుడైన బూటీని తనకు దక్షిణ తీసుకురమ్మని బీద బ్రాహ్మణుడైన ములే శాస్త్రి దగ్గరికి పంపటం, మరి బీదవాడైన శ్యామా ధనుకుడైన బూటీల మధ్య స్నేహాన్ని కలిగి ఉండేలా చేసి ఈ తత్వాన్ని ఆచరణలో పెట్టారు. శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు భరింపరాని బాధ కలగటం సహజం. ఆ బాధ శరీరానికే పరిమితమైంది. అటువంటి సమయంలో ఆత్మ శరీరాన్ని ఓదార్చి ఆ బాధను మరిచేలా చేయాలి. ఈ తత్వాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయంలో చూడగలం. 1910 సంవత్సరంలో దీపావళి పండగ నాడు బాబా ద్వారకామాయి ధునిలో తన చెయ్యిని పెట్టి దూర ప్రాంతంలో కొలిమిలో పడిపోయిన కమ్మరివాణి బిడ్డను రక్షించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సంఘటనలో బాబా చెయ్యి కాలింది. బొంబాయి నుండి డాక్టర్ పరమానందుడు వచ్చి చేతికి వైద్యం చేయదలిచినప్పుడు బాబా అందులకు అంగీకరించక భగవంతుడే తన డాక్టర్ అని చెప్పి బొంబాయి డాక్టర్ని వెనక్కి పంపివేశాను. ఆ కమ్మరివాణి బిడ్డ అనుభవించవలసిన బాధను తాను అనుభవించాను. నీ శరీరానికి సుగంధ లేపనాలు పూసినా లేదా చక్కని వస్త్రధారణ చేసినా ఆ శరీరం సంతోషించదు. అలాగే ఆ సుగంధ లేపనాలను తుడిచివేసి ఆ వస్త్రాలను తీసివేసిన ఆ శరీరం విచారించదు. సంతోషము విచారము అనేవి నీ మనస్సుకే పరిమితమైనవి. ఈ తత్వాన్ని బాబా తన జీవితంలో ఆచరించి చూపారు. 1909వ సంవత్సరం వరకు బాబాను ఒక పిచ్చి ఫకీరిగా షిరిడీ ప్రజలు ఆయన్ని భావించి ఆయన్ని గౌరవించలేదు. సుగంధ లేపనాలు పూయలేదు, జరీ వస్త్రాలు కట్టబెట్టలేదు, పంచభక్ష పరమాణాలు కూడా పెట్టలేదు. దీనికి బాబా ఏనాడు బాధపడలేదు. అదే 1910 నుంచి 1918 వరకు భక్తులు తండోపతండాలుగా వచ్చి
ఆయనకు పూజలు హారతులు ఇచ్చారు. జరీ వస్త్రాలు కట్టబెట్టారు. ముత్యాల హారాలు ఆయన మెడలో వేసి ఆయన్ని చూసి ఆనందించారు. బాబా తన భక్తుల మనసులోని భావాలకు తలవొగ్గారు. అంతేగాని తన శరీర సుఖాలకు విలువ ఇవ్వలేదు. నీ దగ్గర ఉన్న అజ్ఞానము స్వార్థము అనే నూనెతో నా దగ్గరకు రా. నేను వాటిని జ్ఞానము నిస్వార్థాలుగా మార్చి నీ చేత జ్ఞానదీపాలు నిస్వార్థ దీపాలు వెలిగింపచేస్తాను. ఈ తత్వాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయంలో చూడగలం. బాబా నిత్యము షిరిడీలోని షావుకారుల నుండి నూనె అడిగి తెచ్చి ద్వారకామాయిలో దీపాలు వెలిగించేవారు. ఒకనాడు ఆ షావుకారులు నూనె ఇవ్వడానికి నిరాకరించిరి. బాబా భగవంతునిపై అచంచల విశ్వాసంతో నూనెకు బదులు నీటితో ద్వారకామాయిలోని దీపాలు వెలిగించను. తమ తప్పును తెలుసుకున్న ఆ షావుకారులను బాబా క్షమించి సత్ప్రవర్తనతో జీవించండి అని చెప్పి వాళ్ళని పంపివేశాను. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులను దొంగలు దోచుకుని నీ మనస్సుకు దుఃఖాన్ని కలిగిస్తారు. నీవు సంపాదించిన ఆధ్యాత్మిక సంపదను చూసి భగవంతుడి నీ మనసును దోచుకుని నీ మనసుకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు. ఈ తత్వాన్ని మనము శ్రీ సాయి సచ్చరిత్ర 36వ అధ్యాయంలో చూడగలం. గోవా పెద్ద మనుషుల్లో ఒకడు ధనవంతుడు. అతని వద్ద ఉన్న 30,000 రూపాయలను దొంగలు దోచుకున్నారు. ఈ సంఘటనతో ఆ ధనవంతుడు దుఃఖంతో చాలా బాధపడ్డాడు. అతని స్నేహితుడు కడు బీదవాడు. అతడు తన ఉద్యోగంలో మొదటి నెల జీతం 15 రూపాయలు దత్తదేవుడికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. బాబా ఇరువురిని ఆశీర్వదించారు. మొదటివానికి పోయిన 30,000 రూపాయలు లభించింది. రెండవ వాని నుండి 15 రూపాయలు దక్షిణ స్వీకరించి అతని మొక్కును తీర్చుకునే భాగ్యాన్ని కలిగించారు. ఇరువురి మనసులకి ఆనందాన్ని ప్రసాదించారు. భార్యతో దాంపత్య జీవితం శరీరంలోని సహజమైన చక్కెర వంటిది. పరస్త్రీ వ్యామోహం దాంపత్య జీవితంలో శరీరానికి వచ్చే చక్కెర వ్యాధి వంటిది. మరి ఆ చక్కెర వ్యాధిని కొని తెచ్చుకుని నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ తత్వాన్ని మనం సాయి సచ్చరిత్ర 49వ అధ్యాయంలో చూడగలం. బీజపూర్ నుండి బాబా దర్శనానికి వచ్చిన స్త్రీలలో ఒక స్త్రీ ముఖ సౌందర్యాన్ని నానాసాబ్ చందోర్కర్ చూసి మనసులో మరల మరల ఆ స్త్రీ ముఖ సౌందర్యాన్ని చూడాలని తపన పడుతున్నప్పుడు బాబా వానికి జ్ఞానబోధ చేసి వాని మనస్సును సక్రమమైన మార్గంలో పెట్టారు. తర్వాత నీవు తలిచే ప్రామాణికాలు అనబడే శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ స్వచ్ఛమైన నదీ జలాలే. ఆఖరికి ఆ నదీ జలాలన్నీ సాయి సాగరం అనే ఉప్పునీటి సముద్రంలో కలిసిపోవలసినవే. మరి సాయి సాగరంలో నీవు జీవిస్తూ ప్రామాణికాల కోసం వెతకటంలో అర్థం లేదు. ఈ తత్వాన్ని మనం సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయంలోనూ మళ్ళీ 27వ అధ్యాయంలోనూ చూడగలం. నాసిక్ నివాసి అయిన ములేశాస్త్రి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు చదివిన పండితుడు. ఆయన దృష్టిలో బాబా ఒక పిచ్చి ఫకీరు. తాను ద్వారకామాయిలో అడుగు పెడితే తన ఆచారాలన్నీ అపవిత్రమైపోతాయనే భావన కలిగినవాడు. ద్వారకామాయిలో దూరంగా నిలబడి బాబా దర్శనం చేసుకోదలిచిన ములేశాస్త్రికి బాబా ఆయన గురువు గులాబ్ స్వామిగా దర్శనమిచ్చి ములేశాస్త్రికి జ్ఞానోదయం కలిగించారు. ములేశాస్త్రి బాబా పాదాలకు నమస్కరించను. బాబా ములేశాస్త్రిని ఆశీర్వదించారు. ఆధ్యాత్మిక రంగ ప్రయాణంలో సాక్ష్యాలు, ఆధారాలు ఉండవు. అనుభవాలు, అనుభూతులు మాత్రమే ఉంటాయి. బాబా ద్వారకామాయిలో మద్రాసు భక్తురాలకు మరియు డాక్టర్ భక్తునికి శ్రీరామచంద్రుడిగా దర్శనం ఇచ్చారు. ములేశాస్త్రికి అతని గురువు గులాబ్ స్వామిగాను, ఇంకొక భక్తుడు డాక్టర్ పండితుకు అతని గురువు కాకా పురాణిక్ గాను, మరికొందరు భక్తులకు పాండురంగ విఠలుగాను దర్శనమిచ్చారు. శ్యామకు, గోపాల్ ముకుంద్ బూటీలకు ఒకే సమయంలో కలలో దర్శనమిచ్చి బూటీవాణిని నిర్మించమన్నారు. మరి ఈ సంఘటనలకు సాక్ష్యాలు ఎక్కడి నుంచి తేగలరు? ఒక్కసారి ఆలోచించండి. తర్వాత నీవు ప్రాపంచిక రంగంలో నీ ఆస్తిని, సంపాదనను భీమా చేసి నిశ్చితంగా ఉంటావే. మరి ఆధ్యాత్మిక రంగంలో నీవు సంపాదించిన ఆధ్యాత్మిక సంపదను నా దగ్గర భీమా చేయి. నేను నీ మరణానంతరం నీ ఆత్మను పరమాత్మను దగ్గరకు చేరుస్తాను.
ఈ తత్వానికి ఉదాహరణగా 31వ అధ్యాయంలోని తాత్యా సాబ్ నోల్కర్ జీవితాన్ని తీసుకోవచ్చును. తాత్యా ఆఖరి శ్వాస తీసుకుంటున్న సమయంలో ఆయనకు బాబా పాదతీర్థాన్ని ఇచ్చారు. తాత్యా సాహెబ్ ప్రశాంతంగా కన్నుమూశాను. అతని మరణవార్త విన్న బాబా, అయ్యో తాత్యా మనకంటే ముందుగా వెళ్ళిపోయేనే, ఇక అతనికి పునర్జన్మ లేదు. తరువాత ఇంకొక సత్వం విందాం. నీవు కష్టాలు అనే నదిలో ఈత కొనసాగిస్తున్నప్పుడు సాయి సచ్చరిత్ర అనే నావలో ప్రయాణం కొనసాగించు. ఆ నావ నీ కష్టాలనేది దాటిస్తుంది. ఈ తత్వాన్ని మనం సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయం 1వ వాక్యంలో చూడగలం. తరువాత, నీవు బీదతనంలో జీవిస్తున్నా, నీ ఇంటికి ధనవంతుడు దాహంతో వచ్చినా, నీవు ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఆ వచ్చిన అతిథికి చల్లని మంచినీరు ఇచ్చి అతని దాహారిని తీరిస్తే నీవే నిజమైన ధనవంతుడివి. ఈ తత్వాన్ని సాయి తన భక్తులకి ఈ విధంగా తెలియజేశారు. ఎవరు నీ ఇంటికి రుణానుబంధం లేకుండా రారు. దాహంతో ఉన్నవారికి తాగడానికి మంచినీరు, ఆకలితో ఉన్నవారికి అన్నం, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చి వారిని ఆదుకో. ఇంకొక తత్వం విందాం. మరణం నీ నీడలాగ నిన్ను వేటాడుతూనే ఉంటుంది. అటువంటప్పుడు నీ నీడ నుండి నీవు ఎంత దూరం పారిపోగలవు? అందుచేత నీ నీడను చూసి భయపడకు. ఈ తత్వాన్ని బాబా సచ్చరిత్ర 33వ అధ్యాయంలో ఊదీని ప్రసాదంగా తన భక్తులకి ఇస్తూ, పంచభూతాలచే చేయబడిన మన శరీరాలు సౌఖ్యాలన్నీ అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగుతుంది అని చెప్పేవారు. నీవు మరణించిన తర్వాత నీ శరీరానికి ఏ విధంగా దహన సంస్కారాలు జరపబడతాయి అని ఆలోచించటం నీ మూర్ఖత్వం. నీవు చేసుకున్న పాపపుణ్యాలు ఫలితం ప్రకారంగా నీ శరీరానికి నీ మరణానంతరం దహన సంస్కారాలు జరపబడతాయి. అందుచేత పాపపుణ్యాల గురించి ఆలోచించు, పుణ్యమార్గంలో ప్రయాణం చెయ్యి. ఈ తత్వానికి ఉదాహరణగా బాబా అంకిత భక్తుడైన మేఘశ్యామునికి మరణానంతరం బాబా స్వయంగా శ్మశానంలో నిలబడి అతనికి దహ సంస్కారాలు జరిపించారు. అదే బాబా అంకిత భక్తురాలైన రాధాకృష్ణమాయి అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు పోలీసులు కోపరగాములో ఆమె శరీరానికి దహన సంస్కారాలు చేయించారు. మళ్ళీ ఇంకొక తత్వం విందాం. మనిషి విమానంలో కూర్చుని ఆకాశంలో ఎగరగలడు. విమానంలోని ఇంధనం పూర్తిగా ఎగరటానికే వినియోగిస్తే ఆ విమానం కూలటం ఖాయం. అదేవిధంగా ఈ ప్రాపంచిక జీవితంలో పదవిలో ఉండటం సహజం. ఆఖరి క్షణం వరకు పదవిలో ఉండాలి అని కోరడం ఇంధనం లేక నేలపై దిగలేని విమానం వంటిదని గుర్తించుకో. ఈ తత్వాన్ని మనం సాయి సచ్చరిత్రలో దాసగుండ మహారాజు జీవితంలోనూ, బీవీదేవి జీవితంలోనూ, బాలాసాబ్ భాటే జీవితంలోనూ చూడగలం. బాబా ఆదేశానుసారం దాసగుండ మహారాజ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం నుండి, శ్రీ బీవీదేవ్ తహసీల్దార్ ఉద్యోగం నుండి, బాలాసాబ్ భాటే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి శ్రీ సాయి సేవలో తమ జీవితాలని కొనసాగించరు. నేను కూడా బాబా ఆదేశానుసారమే నా 54వ ఏట భారత ప్రభుత్వ సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి శ్రీ సాయి భక్తుల సేవకు నా జీవితాన్ని అంకితం చేశాను. మళ్ళీ ఇంకొక తత్వం. మన నిజ జీవితంలో మనం నిత్యము చూస్తున్న తత్వం ఇప్పుడు చెప్పుకుందాం. భార్యాభర్తలకు ఒకరిపై ఇంకొకరికి ప్రేమాభిమానాలు అనేది జీవిత బరువు బాధ్యతలు నిర్వర్తించటానికి చాలా అవసరం. ఆ బరువు బాధ్యతలు పూర్తయిన తర్వాత వారిరువురూ భగవంతునిపై ప్రేమతో భక్తి మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ తత్వాన్ని మనము సాయి సచ్చరిత్రలో శ్రీ సాయికి అంకిత భక్తులైన కాపడ్దే దంపతుల జీవితంలో చూడగలం. శ్రీ కాపడ్దే అమరావతిలోని ప్రఖ్యాత బారిస్టర్. ఆయనకు తన భార్యపై వ్యామోహం ఎక్కువ. ఇద్దరూ కలిసి షిరిడీకి వచ్చినప్పుడు బాబా 4 నెలల తర్వాత కాపడ్దేకు అమరావతికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. 7 నెలల తర్వాతనే కాపడ్దే భార్యకు అమరావతికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఈ విధంగా వారి ఇద్దరి మధ్య కొంత వ్యామోహాన్ని తొలగించారు. కాపడ్దే భార్య అనారోగ్యంతో మరణిస్తున్న సమయంలో బాబా కాపడ్దేకి జ్ఞానోదయాన్ని కలిగించి భక్తి మార్గంలో ప్రయాణించమని
కాపాడ్డని ఆదేశించారు. ఈ ప్రపంచంలో నీవు శత్రువులతో పోరాడే సమయంలో నీ బంధువులు స్నేహితులు నీకు తోడుగా నిలిచి సహాయం చేస్తారు. మరి నీవు మరణంతో పోరాడేటప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవరూ రారు అనేది గ్రహించు. ఈ తత్వాన్ని మనం సాయికి అంకిత భక్తుడు తాత్యాసాబ్ నూల్కర్ జీవితంలో చూడగలం. రాచకురుపుతో తాత్యాసాబ్ షిరిడీలోని సాఠేవాడలో బాధపడుతున్న సమయంలో అతని భార్యాపిల్లలు అతనికి తోడుగా లేరు. నూల్కర్ చిన్ననాటి స్నేహితుడు బాబా ఆదేశానుసారం నూల్కర్కు సహాయం చేయడానికి షిరిడీలో ఉండిపోయి నూల్కర్ ఆకరశ్వాస తీసుకునే సమయంలో బాబా పాదతీర్థాన్ని నూల్కర్కిచ్చాను. బాబా ఆ విధంగా తాత్యాసాబ్ నూల్కర్కి పునర్జన్మ లేకుండా చేశాడు. తర్వాత పసిపాపకు జన్మ ఇస్తూ బాధను అనుభవిస్తుంది స్త్రీ, అదేవిధంగా జీవితంలో ఆఖరి క్షణాలు లెక్క పెడుతూ బాధను అనుభవిస్తూ పునర్జన్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ముసలివాడు. ఈ తత్వాన్ని మనం సాయి సచ్చరిత్రలో నానాసాబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి జామ్నేర్లో అనుభవించిన పురిటి బాధ, బాబా ఆమెకు ద్వారకామాయి నుండి ఊదిరి పంపి కాపాడిన వైనము మనకి తెలిసిందే. మరి బాబాకి అంకిత భక్తుడు బాలారాం మాన్కర్ తన పెద్ద కుమారుడికి సంసార బాధ్యతలు అప్పగించి షిరిడీ చేరి తన శేష జీవితాన్ని శ్రీ సాయి సన్నిధిలో గడిపాను. అతను శ్రీ సాయి సలహాలను పాటిస్తూ తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపి శ్రీ సాయి ఆశీర్వచనాలతో మరణానంతరం ఉత్తమ జన్మని పొందాను. ఈ తత్వాన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక సందర్భాల్లో చూడగలం. ఉదాహరణగా బాలాశింపి మలేరియా జ్వరంతో బాధపడుతుంటే బాబా లక్ష్మి గుడి వద్ద నల్ల కుక్క రూపంలో వెళ్లి బాలాశింపి పెట్టిన పెరుగన్నం తిని వాని మలేరియా జ్వరాన్ని తగ్గించారు. తన భక్తుడు హంసరాజుకు ఉబ్బస వ్యాధి నుంచి తగ్గించడానికి అతను పెరుగన్నం తినకుండా చూడటానికి బాబా పిల్లి రూపంలో హంసరాజు ఇంట్లో పెరుగు తిని హంసరాజు కొట్టిన దెబ్బలకును అనుభవించారు. నానాసాబ్ చందోర్కర్ హరిశ్చంద్ర గుట్ట మీద దారి తప్పి తిరుగుతూ దాహంతో బాధపడుతుంటే బాబా ఒక బిల్లు అని రూపంలో చందోర్కర్కు దర్శనమిచ్చి మంచినీరు గల స్థలాన్ని చూపించారు. జామ్నేర్లో నానాసాబ్ చందోర్కర్ కుమార్తె మైనతాయి పురిటి నిప్పులతో బాధపడుతుంటే బాబా టాంగావాణిగాను టాంగాగాను మరియు గుర్రంగాను అవతరించి రామ్గిర్ భువాని నానాసాబ్ చందోర్కర్ ఇంటికి చేర్చి మైనతాయిని కాపాడిన విషయం మన అందరికీ తెలిసిందే. తర్వాత సంసార సాగరంలో జీవితం నౌక ఒడిదుడుకల మధ్య ప్రయాణం సాగిస్తుంటే ఆ నౌక మీద విష్ణు సహస్రనామం అనే జెండా ఎగరవై అప్పుడు ఆ జీవితం ఒక ప్రశాంతంగా సంసార సాగరంలో ప్రయాణం సాగిస్తుంది. ఈ తత్వాన్ని మనం సాయి సచ్చరిత్ర 27 అధ్యాయంలో చూడగలం. బాబాకు అంకిత భక్తుడైన శ్యామ షిరిడీలోని ఒక బడిపంతుడు. అతని జీవితం ఒక కష్టాల కడిలలో పయనిస్తున్నప్పుడు బాబా బలవంతంగా అతని చేత విష్ణు సహస్రనామాన్ని చదివించి అతని జీవితంలో సుఖశాంతుల్ని ప్రసాదించారు. తర్వాత ప్రతి మానవుడు తన జీవితంలోని బరువు బాధ్యతలు పూర్తి చేయటానికి కావలసిన ధనం సంపాదించాలి, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలి. ఈ తత్వాన్ని మనం సాయి సచ్చరిత్ర 26 అధ్యాయంలోని బాబా భక్తుడు గోపాల్ నారాయణ అంబేడ్కర్ జీవితంలో చూడగలం. అతను అబ్కారీ శాఖలో 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి బాగా ధనాన్ని ఆర్జించి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి తిరిగి ధన సంపాదన కోసం షిరిడీలోని బాబా చుట్టూ 7 సంవత్సరాలు తిరిగాడు. నిరాశతో ఆత్మహత్య చేసుకోదలిచినప్పుడు బాబా వానిపై దయతెల్చి ఆత్మహత్యా ప్రయత్నం నుండి అతన్ని కాపాడాడు. అతనికి జ్యోతిష్శాస్త్రంలో ప్రావీణ్యత కలిగేలా ఆశీర్వదించారు. గోపాల్ నారాయణ అంబేడ్కర్ జ్యోతిష్శాస్త్రము ద్వారా తిరిగి తన ధన సంపాదన చేసి తన జీవిత బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. ఇంకొక ముఖ్య తత్వం, ఇతరులతో కలిసి ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేయరాదు. నీవు నీ గురువుని చూపిన మార్గంలోనే ప్రయాణం కొనసాగిస్తూ నీ గమ్యాన్ని నీవు చేరాలి. ఈ తత్వాన్ని బాబా మనకు శ్రీ సాయి సచ్చరిత్ర 26 అధ్యాయంలో భక్త పంతు అనే ఇంకొక గురువు యొక్క శిష్యుడు ద్వారకామాయిలో బాబా దర్శనానికి వచ్చి మూర్ఛతో పడిపోయాడు. బాబా అతని ముఖంపై నీరు చల్లి అతనికి తెలివి వచ్చిన తర్వాత అతనితో అన్న మాటలు వినండి, ఏమైనా కానిండు
పట్టు విడవరాదు. నీ గురువు ఎందే నీ ఆశ్రమయాన్ని నిలుపు, ఎల్లప్పుడూ నిలకడగా ఉండము, ఎప్పుడూ నీ గురువు ధ్యానమునందే మునిగి ఉండము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ గురువు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణించాలి అని బాబా చెప్పారు. మనమందరం కూడా మన సద్గురువు శ్రీ సాయి చూపిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ మన గమ్యాన్ని చేరుకుందాము. శ్రీ సమర్థ సద్గురు సాయి మహారాజ్. నిరుపమెత్తిన సంగమ దేవుడు శిరిడి సాయిగా అవతరించెను. నిరుపమెత్తిన సంగమ దేవుడు శిరిడి సాయిగా అవతరించెను. తిరుగలి తిప్పిన పాండురంగడు తిరిగి దేవుడై ఇలకే తెలుచెను. బాధలు క్షణములో బాపిన కరుణామయుడు, తిరుపము నెత్తి భక్తుల బాధలు క్షణములో బాపిన కరుణామయుడు. తిరుగలి తిప్పి ఆర్తుల వ్యాధులు, తిరుగలి తిప్పి ఆర్తుల వ్యాధులు తుటిలో మాన్పిన దయాసాగరుడు. వజ్రకాయుడు అంజని సుతుడే, వజ్రకాయుడు అంజని సుతుడే, హీనుల కావగ సాయినాడు. సర్వదేవతల రూపం కానై
ఖురాను బైబుల్ భగవద్గీతల అన్ని గ్రంథముల సారము తానై ఇలకే తెంచిన కరుణామయుడు ఇలకే తెంచిన కరుణామయుడు ధరణిని ఏలే దయాసాగరు దేవుడు షిరిడి సాయిగా అవతరించను తిరుపమెత్తిన జంగమ దేవుడు షిరిడి సాయిగా అవతరించను తిరుగలి తిప్పిన పాండురంగడు తిరిగి దేవుడై ఇలకే తెలుచెను సాయిరాం సాయి